రోజు చూస్తున్నాం సార్వత్రిక ఎన్నికల వేళ దూరదర్శన్ లోగో రంగు మారుస్తూ ప్రసార భారతి నిర్ణయం తీసుకుంది. ఎరుపు రంగులో ఉండే దూరదర్శన్ లోగో ఇకపై సాఫ్రాన్ కలర్ లో కనిపిస్తుంది. డిడి న్యూస్ అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ విషయాన్ని ట్వీట్ చేశారు. ఇంతకు ముందెప్పుడు లేని వార్తల ప్రసారాలు కొత్త పంతాలు ఆశీర్వదించండి ఆ ట్వీట్ లో డిడి పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. ప్రసార భారతిని కాషాయీకరణ చేశారని మాజీ డీజీ సీఈఓ రాజ్యసభ ఎంపీ జవహర్ సర్కార్ అన్నారు. ఇకపై ఇది ప్రసార భారతి కాదని ప్రచార భారతి అని ఆయన ట్వీట్ చేశారు. దూరదర్శన్ లోగో రంగు మారుస్తూ తీసుకున్న నిర్ణయం వ్యవస్థలను కేంద్రం స్వాధీనం చేసుకోవడానికి సూచిస్తోందని మాజీ సమాచార శాఖ మంత్రి కాంగ్రెస్ నేత మనీష్ తివారీ పేర్కొన్నారు. ప్రజా సమాచార వ్యవస్థ క్రెడిబిలిటీ ఇది దెబ్బతీస్తుందన్నారు. దూరదర్శన్ లోగో కలర్ మార్పుపై వస్తున్న ఆరోపణలు ఏపీ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ విష్ణు ఖండించారు. 1959లో దూరదర్శన్ ఆవిర్భవించినప్పుడు లోగో కలర్ కాషాయ రంగులోనే ఉండేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పాత లోగోనే పునఃప్రవేశపెట్టినట్లు తెలిపారు. హిందూ ధర్మంపై ద్వేషంతో లోగోపై ఆరోపణలు చేస్తున్నారని విష్ణు విమర్శించారు. ఇదిలా ఉండగా మార్పు చేసిన లోగో కలర్ కాషాయం కాదని ఆరెంజ్ కలర్ అని ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది పేర్కొన్నారు. గతంలో బ్లూ యెల్లో రెడ్ కలర్స్ లో కూడా లోగో ఉండేదని దీనిపై రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ చెప్పండి, అయితే దూరదర్శన్ లోగోను ఎరుపు రంగు నుంచి ఇక కాషాయ రంగుకి మార్చినట్లు తెలుస్తుంది, ఏంటి అప్డేట్స్, ఓవరాల్ గా డీటెయిల్స్ ఏంటి? ప్రసన్న, దూరదర్శన్ లోగో రంగు మార్పుపై దుమారం రేగుతోంది. గతంలో ఏదైతే ఆ కలర్ ఉందో అదే కలర్ ను కంటిన్యూ చేయాలంటూ కూడా ప్రతిపక్ష పార్టీల నుంచి అయితే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఎరుపు రంగు నుంచి కాషాయ రంగులోకి డిడి దూరదర్శన్ ఛానల్ లోగోను మార్చడం కరెక్ట్ కాదంటూ కూడా ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంటే వ్యవస్థలను కబ్జా చేయడమే మనిషి ప్రధాన ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ వ్యవహరిస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ తివారీ ఆరోపించారు. మరోవైపు ప్రసార భారతి కాదు, ఇది ప్రచార భారతి అన్న విధంగా కూడా వ్యవహరిస్తున్నారంటూ కూడా ఎంపీ జవహర్ అన్నారు. అంటే పాత లోగానే ప్రవేశపెట్టారన్న, అంటే ఈ ఏదైతే ఇప్పుడున్న లోగో గతంలోనే 1959లో డీడీకి ఇదియోలోగే ఉండేదని, దాన్ని తర్వాత వేరే లోగో మార్చారని, కానీ మళ్ళా ఇప్పుడు పాత లోగోని తీసుకురావడం ద్వారా ఇంతకు ముందెప్పుడు లేని వార్తల ప్రసారాలను కొత్త పందాలు ఆస్వాదించడానికి ఈ లోగోను మార్పు చేసినట్టుగా కూడా డీడీ అధికారిక ఎక్స్ ఖాతాలో ట్వీట్ లో డీడీ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతిపక్షాల నుంచి అయితే తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. అంటే ప్రసార భారతిని కాషాయీకరణ చేశారని మాజీ డీజీ సీఈఓ రాజ్యసభ ఎంపీ జవహర్ సర్కార్ అన్నారు. అలాగే ఈ డీడీ ప్రసార భారతి కాదు, ప్రచార భారతి ప్రచారానికి డీడీని వాడుకుంటున్నారనేది ప్రధానంగా వారు ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. దూరదర్శన్ లోగో రంగు మార్పు తీసుకున్న నిర్ణయం వ్యవస్థలను కేంద్రం స్వాధీనం చేసుకోవడానికి సూచిస్తుందంటూ కూడా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ సమాచార శాఖ మంత్రి కాంగ్రెస్ నేత మనీష్ తివారీ పేర్కొన్నారు. అంటే ఆ దూరదర్శన్ లోగో కలర్ మార్పుపై వస్తున్న ఆరోపణలను ఏపీ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ బీజేపీ సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డి ఖండించారు. 1959లో దూరదర్శన్ ఆవిర్భవించినప్పుడు లోగో కలర్ కాషాయ రంగులోనే ఉండేదన్నారు. కేంద్ర ప్రభుత్వం పాతలోగానే పునర్ప్రవేశపెట్టినట్టుగా కూడా ఆయన తెలిపారు. హిందూ ధర్మంపై ద్వేషంతోనే లోగోపై ఆరోపణలు చేస్తున్నారని అందరూ విమర్శిస్తున్నారన్నారు. ఇక మొత్తంగా చూసుకుంటే మార్పు చేసిన లోగో కలర్ అనేది కాషాయం కాదు, అది ఆరెంజ్ కలర్ అంటూ కూడా ప్రసార భారతి సీఈఓ గౌరవ్ ద్వివేది పేర్కొన్నారు. గతంలోనూ బ్లూ అలాగే ఎల్లో రెడ్ కలర్స్ లో కూడా లోగో ఉండేదని, దీనిపై ప్రతిపక్ష పార్టీలు అనవసరమైన రాద్ధాంతం చేస్తున్నాయంటూ కూడా సీఈఓ గౌరవ్ ద్వివేది పేర్కొన్నారు. ప్రసూన, థ్యాంక్ యూ శివ.